జగన్ గారి పాలన ఆలోచనలు అయితే చాలా బాగున్నాయమ్మా. కానీ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ప్రజల్లోకి ప్రచారం లేక అసలు ఆ సమస్యని ఏం చేస్తున్నాం అనేది ప్రజలకు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. మంత్రులు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఏదైనా సమస్యని ఉన్నప్పుడు నిదానంగా చాలా జాగ్రత్తగా పరిష్కరించుకోవచ్చు, కానీ కొంతమంది మంత్రులు మరి ర్యాష్గా మాట్లాడటం, అది జగన్ గారి మీదకి కొంచెం ఆ ప్రభావం పడుతుందమ్మా. కానీ పథకాలు అన్నీ బాగున్నాయి, కానీ వాళ్ళు చెప్పటం అయితే చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ విధి కానీ పిల్లలకు విధి కానీ ఆ విషయాల్లో ఏదైనా ప్రతిపక్షాలు ఆరోపణలు ఉన్నప్పుడు సరిగ్గా సమాధానం చెప్పి ఒక అవగాహన ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు. అది పరిపాలన అయితే 50-50 అమ్మా. ఆ రాజుగారు పిచ్చి రాజుగారు అమ్మా, ఆయన ఏదో మాట్లాడతాడు. మొన్నటిదాకా బాగానే ఉన్నాడు ఆయన, వేరే దాంట్లోకి వ్యాపార లావాదేవీల్లో ఉన్నదాన్ని ఆ రాజుగారు మతాలకి కులాలకి కూడా అంటిపెట్టి మాట్లాడుతున్నాడమ్మా. ఆ రాజకీయాల్లో అది ఆ పద్ధతి మంచిది కాదు. ఏమన్నా రాజకీయాల్లో సహజంగా మామూలేనమ్మా, రావాలిగా వస్తే తీసుకోవచ్చు కూడా, ఏముంది అమ్మా. అంటే నేను చాలా చిన్నవాడిని, ఆ వ్యవహారంలో మాట్లాడతాకి పరిష్కరించుకుంటాకైతే చాలా మార్గాలు ఉన్నాయమ్మా. ప్రభుత్వం ముందుకు రావాలి, ఇటు రైతులు కూడా ప్రభుత్వంతో సంప్రదించాలి. కానీ రైతులంతా ఒక పక్షంగా ఉన్నారు, ప్రభుత్వం అంతా ఒక పక్షంగా మాట్లాడుతున్నారు, కనుక ఆ సమస్య బాగా జటిలం అవుతుందమ్మా. కూర్చుని మాట్లాడించే పెద్దలు కూర్చుని మాట్లాడుకుంటే అసలు ప్రతిపక్షాలు పాలక వర్గం కలిసి మాట్లాడితే ఈ సమస్య ఎప్పుడో 300 కాదు 30 రోజుల్లోనే పరిష్కారం అయ్యేది. కృష్ణరాజుదే ఉందమ్మా, కృష్ణరాజు పెద్ద ఇదే అయ్యిండమ్మా. కృష్ణరాజు అయితే ఆ ఉద్దం ఏంటి, కానీ అదే న్యాయ వ్యవస్థ మీద కొంచెం ఈ ఆరోపణలని అవన్నీ అంత కన్ఫ్యూజన్గా ఉందమ్మా ప్రజల్లో కొంచెం. అంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎల్లో మీడియా పేపరు దాన్ని జగన్కి వ్యతిరేకంగా రాయటం, దాని మీద వీళ్ళేమో సమాధానం చెప్పుకోలేకపోతాం, దాని మీద కొంచెం ప్రజల్లో కొంచెం మాత్రం కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అది అందరూ డ్రైవర్లే కట్టాలి, ఓనర్లకు అద్దెలు కట్టాలి, ఇక్కడ పోలీసు వాళ్ళు చలానా తీస్తే చలానా కేసులు కంట్రోల్ రూమ్లు కట్టాలో, ఈ సవాళ్ళు తీస్తే ఈ సవాళ్ళు లేవు. 335 రూపాయలు చలానా అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మన లాక్డౌన్లో 535 రూపాయలు చలానా రాశారు బండి వెళ్తున్నప్పుడే. దేనికని చలానాలు ఏంటో తెలియదు. ఎంటీ బళ్ళుకి కూడా మీరు ఫోటోలు తీసుకుంటే చలానాలు ఎక్కడి నుంచి కడతారు? ఏంటి డ్రైవర్లు ఇక్కడ తోలకాలు లేవు, ఓనర్లు చూస్తే అద్దెలకు ఆగట్లేదు. ఎవరు బాధ డ్రైవర్ బాధలు, డ్రైవర్కి మాత్రం ఇన్కమ్ లేదు. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. జరిగితే మంచిదే కదా, ఆటో వాళ్ళకి చాలా ఇన్కమ్ లేదు. అసలుకి ఇంట్లో వాండర్కి అద్ది గ్యాస్ బల్కి గ్యాస్ కొట్టించుకొని ఇంట్లో రూపాయి పిల్లం పిల్లల్ని పోషించుకునే కెపాసిటీ కూడా లేదు. ఇప్పుడున్న కరోనా కాలంలో ఒకప్పుడు అంటే కొంచెం ఏదో తలాగించి తినేవాళ్ళం, కానీ ఇప్పుడు ఈ కరోనా వచ్చిన కాడి నుంచి మొత్తం మార్కెట్ పడిపోయింది. ఎవరు వచ్చినా ఏమీ చేయలేరు, ఎవరు వచ్చినా లేబర్కి ఏమీ చేయలేరు. అమరావతి అంటే వాళ్ళు రైతులు పోరాడుతూనే ఉంటారు, ఎందుకంటే 3 రాజధానీలు ఉండకూడదు, ఒక రాజధాని ఉండాలి, వాళ్ళ స్థలాలు వాలి. వాళ్ళ స్థలాలు ఎవరికో ఇచ్చేస్తానంటే ఎవరు ఊరుకోరు కదా. లేబర్ని అంత మంచిగా చూస్తుంటే 5 సంవత్సరాలు ఏంటి, నెక్స్ట్ ఇయర్ కూడా 5 సంవత్సరాలు పరిపాలించవచ్చు. కానీ బాండర్లకి కాకుండా డ్రైవర్లకు కూడా కొంచెం ఇన్కమ్ చూపిస్తే ఈ 5 సంవత్సరాలు కాదు నెక్స్ట్ ఇయర్ 5 సంవత్సరాలు కూడా జగనే పరిపాలించవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.